హాయ్ అండి వెల్కమ్ టు అనిరుద్ధ్ కిచెన్స్ ఈరోజు రెసిపీ మునక్కాడ సాంబార్ ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి చిన్న గ్లాసు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి దీన్ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఏ గ్లాస్తో అయితే కందిపప్పుని తీసుకున్నాము అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి మీరు పప్పు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే దానికి త్రిబుల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉండనివ్వాలి ఈ లోపు ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కగానే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు నాలుగైదు వెల్లుల్లిని పొట్టు లేకుండా తీసుకొని ఇందులోకి వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకున్నాక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మునక్కాడని కూడా పైన పొట్టు లేకుండా తీసుకొని వేసుకోవాలి ఒక క్యారెట్ ముక్కను కూడా ఇలా పొడుగుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకున్నాక చిన్న సైజు దోసకాయని అలాగే ఒక టమాటోని కూడా ఇలా పొడువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకొని వీటిని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూసారు కదా ఇవి ఉడికిపోయాయి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అలాగే పావు టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి కారం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ముందుగా పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకున్నాం కాబట్టి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ మరగానే ముందుగా ఉడకపెట్టుకున్న పప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దీనిని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మరిగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి మీ దగ్గర సాంబార్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఎంతో ఈజీ అయినా మునక్కాడ సాంబార్ రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి